తిరుపతి జిల్లా నాయుడుపేటలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 7వ రోజుకు చేరుకుంది. మున్సిపల్ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి గాంధీ మందిరం వరకు ర్యాలీగా వచ్చి అనంతరం గాంధీ మహాత్మునికి తమ సమస్యలు పరిష్కారం చేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు చాపల వెంకటేశ్వర్లు మాట్లాడారు. గత 7 రోజులుగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జలతంకి కృష్ణారెడ్డి సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికుల్ని తొలగిస్తానని చెప్పడం తగదని మండిపడ్డారు. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముకుంద మాట్లాడుతూ జనవరి 1 పండుగ రోజు అయినా సరే మున్సిపల్ కార్మికుల్ని రోడ్డుపైకి ఈడ్చిన ఘనత రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెల్లుతుందని ఎద్దేవా చేశారు. కార్మికులు అడుగుతున్న కోరికలు తీర్చడంలో రాష్ట ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు వెంకటరత్నం, నెలవల మస్తానయ్య, ఆరావళి మధు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులు చేపట్టినటువంటి సమ్మె 7వ రోజు చేరుకుంది. అయినా ఈ రాష్ట ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదు. ఈ రాష్ట్రంలో ప్రతి మున్సిపల్ పట్టణంలో పారిశుద్ధ్యం అంతా పడకేసింది. ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారనేసి ఏమాత్రం చిత్తశుద్ది లేకుండా కార్మికుల యొక్క నాయకులతో చర్చలు జరపకుండా ఇవాళ రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉందనేసి సీఐటీగా మేము చెప్పదలుచుకున్నాం. 7 రోజులైనా సరే సంబంధించిన మంత్రులు గాని అధికారులు ఎక్కడ దాంకోవడనసి సీఐటీగా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా నిన్న మొన్న ఇటీవల కాలంలో నాయుడుపేటలోనే మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే అధికార పార్టీ కౌన్సిలర్లు అంతా కూడా కార్మికుల మీద దౌర్జన్యం చేశారు. మరీ ముఖ్యంగా నాయుడుపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జలదంగి కృష్ణారెడ్డి గారు ఈయన చెప్తా ఉన్నాడు సమ్మె చేస్తున్న కార్మికుల మీద నలగరి కార్మికులు నేను తొలగిస్తాను సమ్మె అయిన తర్వాత అని భయపెడతా ఉన్నాడు. మరి ఇంకొక ఆయన వచ్చేసి కార్మికుడిని బెదిరిస్తాను నీ ఎంత చూస్తానని చెప్పాడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నాయుడుపేట పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి జలదంగి కృష్ణారెడ్డి గారికి మీరు నిన్నగా మొన్న వచ్చారు రాజకీయాల్లోకి, అది కూడా దొడ్డిదారిన మీరు వైస్ చైర్మన్ అయినారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా మీ డబ్బు ధనంతో ఇవాళ వైస్ చైర్మన్ అయ్యి కార్మికుల మీద మీ ప్రతాపం చూపుతా ఉన్నారు. ఇవాళ కార్మికులు 27 నుంచి 30 ఏళ్ల నుంచి ఇవాళ నాయుడుపేట పట్టణంలో సుందరీకరణలో భాగంలో ఉన్నారు. చెత్త చెదారం మలినాలంతా శుభ్రపరుస్తా ఉంటే వాళ్ళ మీద దౌర్జన్యం తిరుగుతారా? ఇది ఎంతో కాలం సాగుదని చెప్తా ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నా కృష్ణారెడ్డి గారికి, నువ్వు ఒక కార్మికుడిని 1 గంట తొలగించుడు సీఐటీ ప్రతాపం ఎందుకు చూపిస్తా అనేసి సీఐటీగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎక్కడైనా సరే ఈ రాష్ట ప్రభుత్వం భేషజాలు పోకుండా మున్సిపల్ కార్మికులు ఏదైతే అడుగుతా ఉన్నారో సమాన పనికి సమాన వేతనం పర్మినెంట్ చేయాలా, అవకాశ వ్యవస్థను రద్దు చేయాలా, పీఎఫ్ ఈఎస్ఐ సెలవులన్నీ మంజూరయ్యే విధంగా రాష్ట ప్రభుత్వం చొరవ చూపాలా, లేని పక్షంలో మా డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాటం తీవ్రతరం చేస్తాం, అవసరమైతే రాబోయే రోజుల్లో త్వరలోనే నీళ్లు కరెంటు గడు బంద్ చేస్తామనేసి ఈ సందర్భంగా తీవ్రమైనటువంటి హెచ్చరిస్తా ఉన్నాం రాష్ట ప్రభుత్వాన్ని. భలే మంచి చొక్క బేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్, ఎంత కొంటే అంత ఫ్రీ. 2000 రూపాయల పైన జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 2000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై 200 రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి. తదుపరి 2000 రూపాయల పైన కొనుగోలుపై 1 ఓచర్ తగ్గింపు పొందండి. ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి 2024 మార్చి 31వ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు. రేనియల్ క్రేప్ శారీస్ 3 440 రూపాయలకే, బ్రాసో శారీస్ 2 699 రూపాయలకే, బాల్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ 3 299 రూపాయలకే, స్ట్రైక్ కట్ కుర్తీ 2 399 రూపాయలకే, జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రా లో విలువైన బహుమతులు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.